ఇతర రాష్ట్రాల నుండి అక్రమ మద్యాన్ని దిగుమతి చేసుకొని విక్రయాలు చేస్తున్నారన్న సమాచారం రావడంతో పిఠాపురం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ కాత్యాయిని వారి సిబ్బంది దాడులు నిర్వహించి గంగుమల్ల మణికంట నరసింహమూర్తి అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఒక ప్రైవేట్ లేఅవుట్ లో గంగుమల్ల మణికంట మరియు వింజమూరి సత్య సీతారామ నరసింహమూర్తి అనే వ్యక్తులు అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తుండగా వారిపై దాడులు నిర్వహించి 51 బాటిల్స్ తో పాటు ఇండికా కారు హీరో స్ప్లెండర్ ప్లస్ బండిని సీజ్ చేశామని సిఐ కాత్యాయిని తెలిపారు. సమాచారం మేరకు ఒక వ్యక్తిని ఫస్ట్ అదుపులోకి తీసుకున్నామండి. అతని దగ్గర ఉన్నటువంటి సరుకుని రికవరీ చేసుకున్నాక అతనితో పాటుగా ఇంకొక అతని పార్ట్నర్ ఉన్నాడు అని చెప్పానికి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశాము. గంగుమల్ల మణికంఠ అన్న అతనిని వింజమూరి సత్య సీతారామ నరసింహమూర్తి అనే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగిందండి. దాని నిమిత్తం ఒక 750 ml బాటిల్స్ 51 బాటిల్స్ ఇచ్చేసాము. ఈ బాటిల్స్ అన్నీ కూడా ఒరిస్సా నుంచి తీసుకుని వచ్చారు. ఈ వింజమూరి సత్య సీతారామ నరసింహమూర్తి అన్న అతను క్రాంతి ట్రాన్స్పోర్ట్ నడుపుతాడు. అందులోంచి ఆ సరుకు రప్పించినట్లుగా మాకు సమాచారం. అంతే దాన్ని రైడ్ చేసి పట్టుకున్నాము. ఆ ప్రాపర్టీతో పాటుగా వాళ్ళు ప్రాపర్టీ పెట్టుకున్నటువంటి కారు బైకు రెండు కూడా సీజ్ చేశాము. సరుకు రేటు సుమారుగా అక్కడ ఒరిసా రేటు ప్రకారం అయితే 40,000, మనకి డబుల్ కాబట్టి మనకి 80,000 అవుతుంది. ఇది మాకు ఇంచుమించుగా ఒక 4 రోజుల నుంచి సమాచారం ఉందండి. 4 రోజుల నుంచి మేము నిఘా పెట్టాము. అయితే వీళ్ళు వేరు వేరు ప్లేసులు మార్చి అమ్ముతున్నారు. సో అంతే మేము కొంచెం ట్రెస్ట్ చేయడానికి ఒక 4 రోజులు పెట్టాం. ప్రథమ ముద్దాయిగా అంటేనండి, మీకు ఈ వింజమూరి సత్య సీతారామ నరసింహమూర్తి అని అతను ఈ ట్రాన్స్పోర్ట్ ద్వారా సరుకు రప్పిస్తున్నాడు. అతనికి ఎవరికంటే గంగమల్ల మణికంట అన్న అతనికి సరుకు ఇచ్చి అమ్మిస్తున్నాడు. సో వీళ్ళిద్దరూ పార్ట్నర్స్ వ్యాపారంలో. ఇప్పుడు ప్రొబేషనరీ ఎక్సైజ్ యాక్ట్ 34A ప్రకారం రిమాండ్ పంపిస్తామండి.